ఇది ఇది నాకు చాలా చాలా మంది నేను అడగాలనుకొని ఈ మధ్య కాలంలో అడగని క్వశ్చన్ అనమాట. జనరలీ అంటే ఒక చిన్న క్యారెక్టర్ చేసిన, ఒక చిన్న గెస్ట్ రోల్ చేసిన అమ్మాయిలు, అంటే జనరల్ గా అమ్మాయిలు ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు ఈ మధ్య ఇండస్ట్రీ గురించి కానీ కమిట్మెంట్స్ గురించి కానీ ఇలా చాలా మాట్లాడుతుంది. నేను అనిపిస్తే వీళ్ళు రెండు మూడు క్యారెక్టర్లు కూడా చేస్తుంటారు, వీళ్ళు ఏం పెద్ద అచీవ్ కూడా చేస్తుంటారు, కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు వచ్చి కొంతమంది. అసలు నిజంగా ఇండస్ట్రీలో జనరల్ మీరు ఇంత వర్క్ చేస్తున్నారు కాబట్టి జంగిల్ లోకి వెళ్ళావనుకో, జింక్ ఉంటే జింకని పట్టుకోవడానికి పులులు ఉంటాయి. మనం వి లివ్ ఇన్ అ జంగిల్ వేర్ దెర్ ఇస్ ఆల్వేస్ మెన్ లుకింగ్ అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ విమెన్. చాలా మంది ప్లేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకు వాళ్ళ కుదిరిపోయి వాళ్ళు వాళ్ళు వర్కౌట్ అవుతుంది. ఏమవుతుందంటే యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇది చేస్తారు 100% అని అనుకుంటారు. సో అప్రోచ్ అయ్యేంత వరకు తెలియదు వాళ్ళకి చేస్తారా లేదా. నువ్వు అప్రోచ్ అయినందుకు కమిట్మెంట్ అడుగుతున్నారంటే తప్పు. నువ్వు సినిమా ఇండస్ట్రీ అయినా బయట అయినా అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నువ్వు అమ్మాయిగా పుట్టినందుకు పీపుల్ విల్ అప్రోచ్ యూ, పీపుల్ విల్ ఆస్క్ యూ నీకేం కావాలి నాకేం ఇస్తావు టైప్లో ప్రతి చోట ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి ఈ చెడు పేరు చిన్నప్పుడు అంటే వీ హ్యావ్ ఇట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఇట్స్ ఈజీ, మన మీద పేరు వేసేయడం ఈజీ తప్ప ప్రతి చోట జరుగుతుంది. నేను దీని మీద ఒక సినిమా చేశాను, దాని పేరు కమిట్మెంట్. ఎవరు చూడలేదు. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా కమిట్మెంట్ లో ఏముందని గోస్ది కమిట్మెంట్ గైస్. అంటే అడుగుతుంటారా మిమ్మల్ని? అంటే నా బేసిక్ గా నా బ్యూటిఫుల్ టాలెంట్ ఏంటంటే నా నోరుకు ఎవడు అడగడు. నన్నంటే ఈ అమ్మాయి వెళ్ళి చెప్పేస్తుంది 100 మందికి అనే భయంతో అడగరు. లక్కీగా నా నోరే నన్ను కాపాడింది, నా నోరే నన్ను పాడు చేసింది అని అనుకుంటాను. బట్ ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వడానికి భయపడతారు శరత్. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్, ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ఇట్. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దీన్ని మాత్రం అడగకూడదు అనే ఒక భయం అబ్బాయిలలో నేను చూశాను, విచ్ ఇస్ వెరీ గుడ్. సో అంటే ఇన్ని మూవీస్ చేస్తున్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఆర్ట్, అంటే ఆర్టిస్ట్ మంచిగా చాలా మంది ఎక్కడికి వెళ్ళినా రికగ్నైజేషన్ ఇదంతా వెరీ గ్రేట్ఫుల్ వచ్చింది. సో ఏంటంటే ఇంకా ఏదైనా స్టిల్ ఐ వాంట్ అచీవ్ అని ఏమన్నా అంటే ఆశకి హద్దు లేదు, దేనికో సిగ్గులేదు అన్నట్టు. బేసిక్గా వీఆర్ ఆల్వేస్ గోయింగ్ టు వాంట్ సంథింగ్. మనకి 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకేదో కావాలి. నాకు లక్కీగా ఈ గత 3-4 ఇయర్స్లో పెయిన్ వల్ల, హార్ట్ బ్రేక్ వల్ల, చీటింగ్ వల్ల, డబ్బులు పోవడం వల్ల, వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ మనకు ఆశ ఎంత ఎక్కువ ఉంటే పెయిన్ అంత ఎక్కువ ఉంటుంది. ఆశలు తగ్గించేసుకుంటే నేను ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ దిస్ గై కాల్డ్ జిడ్డు కృష్ణమూర్తి. అండ్ ఆయన మాట్లాడుతుంటే మా ఫాదర్ మాట్లాడుతున్నట్టు లేకపోతే నా గాడ్ ఫాదర్ మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతా. ఆశ ఉన్నంత కాలం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అలానే ఆశ పడకుండా హ్యూమన్ బీయింగ్స్ ఉండలేము. ఆబ్వియస్లీ నాకు కూడా పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని, నాకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండి, డబ్బుల కోసం నేను రోజు పొద్దున్న లేసి కష్టపడకుండా ఉండాలని నాకు ఆశ ఉంటుంది. కానీ అది నేను ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతాను అనేది నాకు కూడా తెలీదు. ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇది చేసి అది చేసి అన్ని చేసేసి ఇలా అయిపోతుంది అని ఎవడైనా గ్యారంటీ ఇవ్వనండి, ఈ రోజే చేస్తాను. కానీ ఎవ్రీబడి ఈజ్ ఫిగరింగ్ అవుట్ దేర్ లైఫ్. ఐ డోంట్ నో, ఐ డోంట్ హ్యావ్ మెనీ గోల్స్. బట్ నాకు ఒక జంగిల్లోకి వెళ్ళిపోయి ఒక ఇల్లు కొనుక్కొని ఆ జంగిల్లో నా పిల్లలతో నా హస్బెండ్తో ఉండాలని ఒక చిన్న కోరిక అయితే ఉంది. దట్స్ మై బిగ్గెస్ట్ గోల్. ఎప్పుడైనా అంటే డిప్రెషన్ అలా ఏమన్నా ఉందా? డిప్రెషన్ వచ్చిందా? 100% ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు గో త్రూ డిప్రెషన్, సప్రెషన్, యాంగర్, సాడ్నెస్. నువ్వు అవాయిడ్ చేయలేవు కదా. అంటే బాధ, బాధనే బాధకి ఎనర్జీ ఇస్తే డిప్రెషన్, హ్యాపీనెస్కి ఎనర్జీ ఇస్తే హ్యాపీనెస్. నేనేంటంటే ఐ యామ్ డిప్రెస్ సమ్ టైమ్స్. అంటే మంత్లీ విమెన్కి అయ్యే సిచ్యువేషన్స్ వల్ల, అలోన్గా 15 నెలల నుంచి ఉండడం వల్ల అప్పుడప్పుడు ఏడుస్తుంటా. 2-3 డేస్ కంటిన్యూస్గా ఏడ్చి ఫుడ్ తినకుండా బాధపడి. బట్ ఐ డోంట్ కాల్ ఇట్ డిప్రెషన్. ఐ ఫీల్ లైక్ ఇది ఉండాలి, అది ఉండాలి. పెయిన్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. పెయిన్ లేకపోతే హ్యాపీనెస్ వాల్యూ తెలీదు, ఆకలి లేకపోతే ఫుడ్ వాల్యూ తెలీదు, డిప్రెషన్ లేకపోతే హ్యాపీనెస్ వాల్యూ తెలీదు. నిజం చెప్పాలంటే ఐ థింక్ ఐ వాజ్ ప్రాబబ్లీ సో డిప్రెస్ ఆల్ మై లైఫ్ దట్ ఐ నో హ్యాపీనెస్కి వాల్యూ ఏంటో. అందుకే నేను ఒక రూమ్కి వచ్చినప్పుడు హ్యాపీనెస్ తీసుకొస్తాను తప్ప నా డిప్రెషన్ తీసుకుని రాను. అండ్ నేను సాడ్గా ఒక్కదాన్ని ఉంటాను, హ్యాపీనెస్ బయట పంచుతాను. జనరల్గా అమ్మాయిలు అంటే ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న లివింగ్కి చాలా మంది స్టిల్ ఆ జోన్ లోంచి బయటికి రాలేకపోతున్నారు. అంటే ఎలా బతకాలి అనే దానికి కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసారు అనుకో, బతకాలి ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అది అంటే మనం నేర్పించేది కాదు, మనం చెప్పేది కాదు. మనం నడక నేర్పించగలం కానీ పడినప్పుడు ఎలా లేవాలనేది ఎవ్రీబడి హ్యాస్ టు. ఓ 10 సార్లు పడ్డాక పడడం నార్మల్ అని అర్థం చేసుకుంటారు. అంటే ఫస్ట్ టైం పడినప్పుడు 10 నిమిషాలు లేవు, సెకండ్ టైం 2 నిమిషాలు లేవు, మూడోసారి పడిన వెంటనే లేస్తావు. సో నాకేమనిపిస్తుంది అంటే
ఐ ఫీల్ లైక్ నేను చిన్నప్పుడే అన్ని చూసేసాను, నేను చిన్నప్పుడే పెద్దమున్నదాన్ని అయిపోయాను లిటరలీ. మా మమ్మీ చనిపోవడం వల్ల, తొందరగా రెస్పాన్సిబిలిటీ రావడం వల్ల, రెస్పాన్సిబిలిటీ రావడం వల్ల డిప్రెషన్కి టైం లేదు, స్పేస్ లేదు. ఇప్పుడు అవన్నీ ఫీల్ అవుతున్నా, టైం తీసుకొని స్పేస్ తీసుకొని. బేసిక్గా మన అందరికీ ట్రామాస్ ఉంటాయి. ట్రామా లేని మనిషి లేడు, పెయిన్ లేని మనిషి లేడు, డిప్రెషన్ లేని మనిషి లేడు. అలా అని వీటన్నిటి వల్ల నేర్చుకోకుండా ఉన్న మనిషి కూడా లేడు. సో వాట్ ఎవర్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, ఇట్ ఈస్ టీచింగ్ యూ సంథింగ్ గుడ్. వాట్ ఎవర్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద బ్యాడ్. నేను ఎప్పుడు లైఫ్ పైకి కిందకి, లైఫ్ స్ట్రేట్ లైన్ అవ్వదు. స్ట్రేట్ లైన్ అంటే ఇంకా చచ్చిపోయిన తర్వాత కంప్యూటర్లో వస్తుంది కదా కీ అని. లైఫ్ ఇస్ నాట్ ఆల్వేస్ గోయింగ్ టు బి అ స్ట్రేట్ పాత్, అప్ అండ్ డౌన్. 10 ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నానా, పీక్ చూసా పడ్డా, మళ్ళీ పీక్ చూసా మళ్ళీ పడ్డా, ఇప్పుడు మళ్ళీ పీక్ చూస్తున్నా మళ్ళీ పడతానా అంటే, పడి లేవడం ఇస్ లైఫ్ అకార్డింగ్ టు మీ. ఏ చోట ఎక్కువసేపు ఉండం అని తెలుసుకోవాలి అంతే. డిప్రెషన్లో ఉన్నప్పుడు అదే లైఫ్ అనుకోకూడదు, హ్యాపీనెస్గా ఉన్నప్పుడు ఇదే లైఫ్ అనుకోకూడదు. నెక్స్ట్ది రెడీ ఉండాలి బేసిక్గా.